హలో నమస్తే దిస్ ఇస్ సివెస్ మనోరి ఈరోజు మీకు చెప్పబోయే విషయం పేను కొరుకుడు అంటారండి మీకు తెలుసు ప్యాచెస్ ప్యాచెస్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఫస్ట్ ఒక ప్యాచ్ వస్తుంది ఆఫ్టర్ దెన్ దాని పక్కన మళ్ళీ మళ్ళీ చిన్న చిన్న ప్యాచెస్ వస్తూ ఉంటుంది చాలా మందికి దీనికి ట్రీట్మెంట్ లేదు అని చాలా సఫర్ అవుతూ ఉంటారు యాక్చువల్లీ దీన్ని పేను కొరుకుడు అంటారు కానీ పేను కొరకదండి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సో లోపల బ్యాక్టీరియా చేరుకోవడం వల్ల మీకు ఇలా ప్యాచెస్ వస్తుంది యాక్చువల్లీ ఇక్కడంతా కూడా అలా ఉండింది సిట్టింగ్ వైజ్డ్ చేయడం వల్ల ఇక్కడంతా హెయిర్ వచ్చేసింది సో ఒక 4 సిట్టింగ్స్ తర్వాత ఇంకా ఈ ప్యాచ్ ఉంది నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను మీకు కూడా ఒకవేళ ప్యాచ్ ఇలా వస్తే చేయాల్సింది ఒక చిన్న టెక్నిక్ అండి ఇన్ కేస్ మనీ పెట్టుకోలేం ట్రీట్మెంట్కి రాలేమో అంటే దీన్ని డాన్ క్లియర్ ప్యాక్ అంటారు ఇది ఆయుర్వేద అండ్ డాండ్రఫ్ సిరమ్ అంటారు ఫంగల్ ఇన్ఫెక్షన్ సిరమ్ ప్యూర్లీ హెర్బల్ కేరళ ప్రోడక్ట్ సో ఈ సిరమ్ని ఓపెన్ చేసుకుని ఆ పార్ట్లో మనం డ్రాప్స్ లాగా వేసుకుని లైట్గా మసాజ్ చేసుకుని తర్వాత ఈ ప్యాక్ని కట్ చేసుకుని ఇలా ఒక బౌల్లోకి వేసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు తీసుకుని నానబెట్టుకుని రసం పిండుకుని ఇందులో మిక్స్ చేసి డైలీ ఆ ప్లేస్లో ఈ సిరమ్ని అప్లై చేసి ఈ ప్యాక్ని ఈ రెండింటినీ కన్నా మీరు యూజ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆ ప్లేస్లో హెయిర్ వస్తుంది నాది గ్యారెంటీ అండి సో ఆయుర్వేదాన్ని నమ్ముకోండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు పెయిన్ కొరకుండని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ ప్రోడక్ట్స్ ఒకవేళ కావాల్సి వస్తే 9440995996కి కాల్ చేయండి మీకు కొరియర్స్ అందుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ సివెస్ మనోరి నమస్తే